హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలియుగ మహత్యం బాగా ప్రభావం చూపిస్తోంది. చివరకు కన్న తల్లిదండ్రులను కూడా వదిలేసే స్థితికి దిగజారంటే మనుషులు ఈ కలియుగం ఎలా ఉందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎందుకు ఇలా అంటున్నాను అని అనుకుంటున్నారా? ఈ మధ్య ఎక్కడ చూసినా అత్తను హింసించే కోడలు, అత్తని కొట్టే కోడలు, తల్లిదండ్రులను వదిలేసిన కొడుకు, ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో వార్తలు ప్రతినిత్యం వింటూనే ఉంటాం. ఇప్పటి నుంచి తల్లిదండ్రి ఎంతో కష్టపడి తమ కొడుకులను కూతుళ్లను పెంచుకుంటే పెద్దయిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం తల్లిని తండ్రిని చూసుకోలేక నడివీధుల్లో వదిలేస్తున్నారు చాలామంది. అలాంటి ఒక సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ పూర్తి విషయాలేంటో తెలుసుకుందాం. తమిళనాడులోని తంజావూర్ బస్ స్టేషన్లో జరిగింది. అక్కడ ఒక కొడుకు తన ముసలి తండ్రిని బస్టాప్కు తీసుకువచ్చాడు. అక్కడకు రాగానే టికెట్ తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి తన తండ్రిని అక్కడే ఉంచి ఆ అబ్బాయి అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి రాని రాడు ఆ తండ్రి కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ తండ్రికి చదువు లేదు, పెద్దగా లోకజ్ఞానం లేదు, తెలిసిందల్లా తన కొడుకుని అమితంగా ప్రేమించడం మాత్రమే. అలాంటిది తన కొడుకు వస్తాడనే నమ్మకంతో పొద్దుటి నుంచి తిండి తిప్పలు లేకుండా అక్కడే కూర్చున్నాడు. బస్ స్టేషన్లో ఉన్న పోలీసులు, సెక్యూరిటీ అధికారులు ఇతన్ని గమనిస్తూనే ఉన్నారు. చూసి చూసి సాయంత్రం అయ్యేసరికి, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నావు, అసలు ఎవరు నువ్వు అని చెప్పి పోలీసులు ఆయన్ను తీసుకువెళ్ళి ఆరతీయగా తన కొడుకుతో ఇక్కడకు వచ్చారని, తాను టికెట్ తీసుకుని వస్తానని వెళ్ళాడని, ఇంకా ఇక్కడకు రాలేదని చెప్పాడు. అప్పుడు పోలీసులకు విషయం అర్థమైంది, కానీ అది ఆ ముసలాయనకు అర్థమవ్వలేదు. ఇప్పటికీ కూడా తన కొడుకు వస్తాడనే భ్రమలోనే ఉన్నాడు. పాపం ఆ ముసలి తండ్రికి తెలియదు తన కొడుకు తన బరువుని, బాధ్యతని నడివీధుల్లో వదిలించుకున్నాడని. తర్వాత పోలీసులు ముసలాయనకు జరిగిన సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ ముసలి తండ్రి గుండె పగిలేలా రోధించాడు. ఎలా అయినా కొడుకు జాడ కనుక్కుంటామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఆ కొడుకును ఎవరు అని తెలుసుకుని అతన్ని స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తన తండ్రిని తన వెంట పంపించారు. అసలు జీవితం ఎంత గందరగోళంగా ఉంటుంది కదా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.